అసలు అందరికీ కూడా సకల జీవకోటికి బుద్ధిగత జీవికి ప్రమాణం ఏమిటి అంటే ఉనికి ప్రమాణాన్ని తీసుకొని సహేతుకంగా ఇడి చూస్తే ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం. కృష్ణ పరమాత్మ ఎప్పుడూ హితుల రూపంలో తిరుగుతూనే ఉంటాడు పక్కన చెబుతారు. ఇక్కడ సత్యం అర్థం అవ్వాలంటే అహంకారం మేలుకొన్న తర్వాత అహంకారాన్ని చూస్తే కానీ జ్ఞానం రాదు. మనలాంటి సామాన్యుడు చెప్పాలంటే అహంకారం తట్టి లేపి అహంకారం ఏంటో చూపెట్టి అహంకారం లేదంటే అప్పుడు మన అహంకారం తృప్తిపడి అహంకారం లేని నిరహంకార స్థితిని అందుకుంటాం. ఇది భగవద్గీత. అహంకారం అంటే ఏం లేదు అండి. ఇక్కడ ఇందాక చెప్పారు ముందు వరుసలో శరీరము ఉన్న పరిస్థితి జన్మ ఈ మూడింటి గురించి అహంకారం అంటే అది. ఓ అర్జున నువ్వు క్షత్రుడివి, నువ్వు యుద్ధంలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు వెలుస్తున్నావు, భయపడుతున్నావు యుద్ధానికి, దేన్నే అహంకారం అన్నారు. అంటే ఉన్న పరిస్థితిని గుర్తు చేయటమే అహంకారం అంటే. ఏంది వ్యవహారిక సత్యం ఇది. కానీ నా నేను నాది అనే ఆ కుటుంబానికి పరిమితం కాకుండా నా అమ్మ నాన్న నా అన్నదమ్ములు నా బంధువులు నా స్నేహితులు ఈ సమాజం అనే విశాల దృష్టి వస్తే అప్పుడు నిజమైన సాక్షిత్వం పారమార్థిక సత్యం కింద అనుభవంలోకి వస్తుంది. అది నేను నాది వచ్చాక సాక్షిత్వం ఏమో మరుగున పడుతుంది. పరాయిది అనుకున్నప్పుడు ఒక రకంగా సాక్షిగానే ఉంటాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఈ ప్రపంచం ఈ దేహం ఈ మనసు ఇవన్నీ కూడా నేను కాదు ఇవి పరాయివే అని పరాయిదని ఉట్టిగా మాటలతో అంటాం కాకుండా ఎలా పరాయిదైందో నీ త్రివిధావస్థల్లో నీ సుషుప్తుల్లో వెళ్ళి చూడగలిగితే పరాయిదో రాయో రప్పో అప్పుడు కానీ తేలుతుంది. అప్పుడు నువ్వు సాక్షివో కాదో అప్పుడు తెలుస్తుంది. అందుకే అద్వైతము అంటే మీరు ఇంగ్లీష్ చదువుతుండగా లెక్కలు గుర్తు రాకపోతే అది అద్వైతమే, లెక్కలు చదువుతుండగా ఇంగ్లీష్ గుర్తు రాకపోతే అద్వైతమే, వైరాగ్యమే పోని. అద్వైతము వైరాగ్యము ఇవన్నీ ఒకటే. నిద్రపోతున్నప్పుడు దేహం మనసు లేవు అప్పుడు అద్వైతం. మీరు మెలకు ఉన్నప్పుడు స్వప్నము సుషిప్తి లేవు అద్వైతమే. స్వప్నం ఉన్నప్పుడు జాగృతం ఉన్న సుషిప్తి లేవు అదే అద్వైతం. మూడు స్థితుల్లో అద్వైతం ఉన్నదే అద్వైతం. కానీ ఒక్కటి చూసి ఒక్కదాంతో ఉండటం అనే మాట నువ్వు ఉండవు, ఉండేవాళ్ళు లేడని తెలుస్తుంది. సద్గురు శివానందమూర్తి భగవానులు వారి గీతా ప్రసంగాల్లో రెండో అధ్యాయంలో 31వ శ్లోకం స్వామి కృష్ణ పరమాత్మ ఇలా అంటున్నారు, ఓ అర్జున స్వకీయమగు క్షత్రియ ధర్మును విచారించుకునేనను యుద్ధమునకు వెనుదీయుటకు నీకు సరి అయింది కాదు. ఎలా అనినా క్షత్రియులకు ధర్మయుద్ధము కంటే శ్రేయస్కరమైనది మరి ఒకటి లేదు కదా. సద్గురుదేవులు చెప్తున్నారు స్వామి, కృష్ణుడు ఇంకా కిందికి వచ్చాడు, క్షత్రియుడివై నీ చావుకు తెగించి ఉండాలి, అటువంటి నీవు ఇంకొకరి చావుకు తెగింపు లేక ఉన్నావేమి అంటున్నాడు. అతని శరీరాన్ని అతని జన్మను తాత్కాలికంగా అతను ఉన్న స్థితిని గుర్తుకు తెస్తున్నాడు, అహంకారమును మేల్కొలుపుతున్నాడు, పౌరుషమును రెచ్చగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆత్మ విషయం చెప్పి ఇప్పుడు దాన్ని వదిలేసి కులం విషయం చెప్పి మెల్లమెల్లగా యుద్ధానికి దింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆత్మ గురించి ఎంత చెప్పినా ఆ బోధ ఫలించకపోవడం వల్ల నీవు క్షత్రియుడివని చంపితే శౌర్యం వస్తుందేమోనన్న దృష్టితో భగవంతుడు చెప్తున్నాడు అనిపిస్తుంది అని అంటున్నారు స్వామి. పైగా ధర్మయుద్ధం అని అంటున్నాడు, వేదాంత జ్ఞానం వల్ల నిర్లిప్తుడై యుద్ధం చేసే పరిపక్వత లేనటువంటి అర్జునుడికి ఇంకా ఆ బోధ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సందేహం అడిగినప్పుడు సమాధానం చెప్పకపోతే పాపం వస్తుంది, క్షత్రియుడి వల్ల క్షత్రియ ధర్మం వల్ల లాభమేనని అనడానికి ఇవన్నీ చెప్తున్నారు అంటున్నారు స్వామి. ఇక్కడ సద్గురుదేవులు వారు కృష్ణుడు ఇంకా కిందికి దిగి చెప్తున్నాడు అని వాడారు స్వామి, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః, శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. కృష్ణం వందే జగద్గురు.
శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ గీత పరమాత్మ చేత అందించబడిన గీతని సద్గురువులు వివరణ చేశారు. దాన్ని అర్థం చేసుకుంటూ విశ్లేషిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు గీతను విచారణ చేద్దాం. అదే వర్ణం, క్షేత్రవర్ణాలు కాబట్టి క్షేత్రవర్ణాల్లో వాళ్ళకి క్షేత్రం ఉంటుంది కాబట్టి అది అట్లా క్షేత్ర ధర్మం కలిగిన వాడివయ్యి మళ్ళీ యుద్ధానికి వెనుదీయటం అది ధర్మం కాదు. ధర్మం కాదు అంటే వర్ణధర్మం అంటే మన దేనికి వచ్చే వర్ణం అంటే ఏం లేదు, మనకు అప్పచెప్పబడ్డ పని అంతా కూడా వర్ణమే. అది చేయటం విషయంలో వినతీయకూడదు ఏది ఉందో అది. ఇప్పుడు విద్యార్థి ఉన్నాననుకోండి, అది వర్ణం అనుకుందాం ఊరికే. నేనేం కొత్త మాటలు కాదు కానీ ఊరికే విశ్లేషణ చేసుకుంటాం అర్థం అవటానికి. ఇట్లా చెప్పుకోవచ్చు కదా, తప్పే ఉంది. అట్లానే అక్కడే టీచర్ది ఒక వర్ణం, విద్యార్థి ఒక వర్ణం. కాబట్టి విద్యార్థి అన్నవాడు అందుకోసం వెళ్ళి అదే చేయాలి, ఇంకోటి చేయకూడదు. అట్లానే మళ్ళా ఎన్నో పీరియడ్స్ ఉంటాయి తరగతుల్లో, ఆ తర్వాత డ్రిల్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, రకాస్ క్రాఫ్టింగ్ వర్క్ అవంతా ఉంటుంది. అది అంత వర్ణాలే. వర్ణం కరెక్ట్గా ఉంటే అప్పుడు ఆ విషయంలో మనం కరెక్ట్గా సరిదగా చేసేటట్టు అయితే అట్లా దాటి సత్యం వైపు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అందుకనే సత్యం అంటే అర్థం ఏంటి, ఒక విద్యార్థి సరిగ్గా చదువుకోకపోతే వివాహం చేసుకుంటున్నారు, వివాహ ధర్మం ఉంది, ఆ వర్ణానికి అది అవసరమే. చాతుర్వర్ణాలంటే అవి అనుకో అని నా మనసుకి ఏం దోస్తుందంటే ఆ విషయం మీద ఒక స్పష్టమైన అవగాహన, బ్రాహ్మణత్వం అనుకోండి. అట్లానే అది ఎప్పుడూ హృదయంలో దాచిపెట్టుకొని దాని మీద శ్రద్ధాభక్తులు కలిగి ఉండి ఎప్పుడు మంచి మాట వింటూ దాన్ని హృదయంలో పెట్టుకోవటం వైశ్యవర్ణం అనుకోండి. దానికోసం అది ఏం చేస్తున్నాడో, ఏ పని చేసినా ఎప్పటికప్పుడు క్షత్రియుడిగా ఉంటూ ఇంకా అన్నీ వదిలిపెట్టాలి. పిల్లవాడు అమ్మ ఏదో పిజ్జా పెట్టింది క్యారియర్లు అంటే చదువు వదిలిపెడితే ఎట్లా, అది అది అప్పుడు అదే ఇది ఎప్పుడు ఇదే. అంటే దీనికోసమైనా త్యాగం చేసే గుణం. క్షేత్రము అంటే ఒక మంచి ప్రయోజనం కోసం, ఉద్దేశం కోసం తను తాను దాంట్లో లయమైపోవటమే. మళ్ళీ దీన్ని వదిలిపెట్టడం కాదు, దీన్ని తీసుకోవటం కూడా అలా. ఆ తర్వాత శూద్రవర్ణము. శూద్రవర్ణము అంటే ఏం చేస్తారు వాళ్ళు, కష్టపడతారు ఇంకా బాగా, అంటే ఒకరికి సహాయం చేయటం, మళ్ళీ తను సహాయం తీసుకోవటం, ఇదంతా ఇందులో వస్తుంది. పరీక్ష విద్యార్థి నిన్న చెప్పాను నేను శ్రీ భగవాన్ విషయంలో, అట్లానే ప్రతి వాళ్ళు కూడా ఇట్లా వస్తూ పుస్తకాలు సర్దుకోవాలి, పుస్తకాలు పెట్టుకోవాలి, బ్యాగ్ మోసుకోవాలి, బ్యాగ్ తెచ్చుకోవాలి, మళ్ళీ టిఫిన్ మోసుకోవాలి, ఇవంతా అందులో భాగం. తనకు తాను సేవ చేసుకోవాలి. ఈ స్పష్టత మొదటిది. ఆ తర్వాత దాన్ని కాపాడుకోవటం, దానికోసం అందుకోసమే ఉండటం, దానికోసం ఏదైనా వదిలిపెట్టడం మూడోది. అదే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రం. అది చదివింది చదివినట్టు మళ్ళీ దాచుకోవాలి, దాచుకున్న దానికోసం మళ్ళీ దానికోసం ఎంత అది విన్నే అంద. అసలు ఈ నాలుగేగా ఉన్నవి, ఏ మనిషికైనా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ కాలమైనా, ఈ నాలుగే ఉన్నాయి. వర్ణం అంటే అది అని ఊరికే నాకు సామ్యంగా అనిపించింది కాబట్టి పంచుకుంటున్నా అంతే. ఇదేమి పెద్ద నేను కొత్తది ఏం చెప్పట్లేదు, మార్చట్లేదు, ఈ శాస్త్రానికి ఏం ప్రమాదం కలిగించలేదు, ఇట్లా బాగుందేమో అనిపించింది. సరే, ధర్మయుద్ధం చేయాలి. మళ్ళీ యుద్ధం కూడా చేయమని చెప్పట్ల, ధర్మయుద్ధం చేయాలి. ధర్మంతో కూడా యుద్ధం చేయటం కాదు, యుద్ధం ధర్మంగా ఉండాలి. అట్లానే ఈ మనం మన ఆరంభంలో గీత గురించి చెప్పుకునేటప్పుడు ఇది ఒక యుద్ధము, నా జీవితం, ఇల్లు వాకిలి, పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు దుఃఖం, అలా సుఖ దుఃఖాలే కాక ఉత్తమోత్తమైన నన్ను నేను తెలుసుకోవటం అనే జ్ఞానం అనుకో, ఆ ప్రయత్నం అనుకోండి, అది యుద్ధం అనుకుందాం.
ఆ యుద్ధం అనే దాని ముందు ఆ ధర్మం తెలుసుకోవాలి. ఇది ధర్మం ప్రకారమే చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? భార్య పిల్లలతో ఎట్లా ఉంటారు? మొత్తం ఈ ధర్మం అంతా యుద్ధమే కదా. ఇది అంతా యుద్ధమే కదా. మరి యుద్ధంలో పారిపోతున్నారు కదా చాలామంది. భర్తను వదిలిపెట్టి భార్య, భార్యను వదిలిపెట్టి భర్త, తల్లిదండ్రులను వదిలిపెట్టి పిల్లలు ఎక్కడికో ఏదో కారణం చేత రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి దుఃఖం, వీళ్ళకి దుఃఖం. ఇట్లా మన ఇవాళ ఉన్న సామాజిక పరిస్థితుల్లో మనసు తప్పించుకోవటం, పారిపోవటం, దానికోసమే ప్రయత్నం చేయటం, ఆ తర్వాత అన్నీ మర్చిపోవటం. యుద్ధ ధర్మం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు ముగించాలి, ఇవన్నీ ఎట్లా చంపాలి, ఎప్పుడు చంపాలి, ఇవన్నీ కూడా యుద్ధ ధర్మాలే. అంటే భార్య పిల్లలతో ఎప్పుడు ఇవ్వాలి, ఇవాళ పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులకి సమయమే ఇవ్వరు, మాట్లాడినే మాట్లాడరు. వాళ్ళు వాళ్ళ వ్యవహారం తప్పనిచ్చి ఆ పెద్దవాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు, వాళ్ళతో కాసేపు కూర్చుందాం, కాసేపు మాట్లాడుకుందాం, లేకపోతే మీ అనుభవం చెప్పండి అని అడుగుతాం. ఇది కూడా యుద్ధమే. ఈ ధర్మాన్ని కూడా తెలుసుకోవాలి. నెగ్లెక్ట్ చేసేసారు. ఎప్పటికో ఒకప్పటికి రిగ్రెట్స్ మిగులుతాయి. మా అమ్మ నాన్నకి నేను టైం ఇవ్వలేకపోయాను, నేను తీసుకోలేకపోయాను, నేర్చుకోలేకపోయాను. వాళ్ళ నుంచి ఏది వచ్చిందో తీసుకున్నారు. కానీ జీవుడికి కావాల్సింది ఈ బుద్ధికి, ఈ మనసుకి కావాల్సినటువంటి మార్గదర్శకత్వం వాళ్ళ నుంచి పొందాలి కదా. అది కూడా పొందాలి కదా. అది ఇవ్వాలి కూడా మళ్ళీ పిల్లలకి. తల్లిదండ్రుల బాధ్యత అది. ఏదో ఇప్పుడే నీ వయసు కాదు, ఇప్పో వయసే ఉంది. అల్లరి చేయటానికి, తప్పు పనులు చేయటానికి వయసు ఉందా? 5 ఏళ్ళ పిల్లవాడు దొంగతనం చేస్తున్నాడు, మరి అబద్ధాలు ఆడతాడు. మరి వయసు అంటారే, మంచి మాట చెప్పడానికి. భగవద్గీత అనేటప్పటికీ అది ఒక సపరేట్ సబ్జెక్ట్ అయిపోయింది. అసలు ఈ యుద్ధం సంగతి ఏమిటి? రేపు వాడితో యుద్ధం చేయవు నువ్వు, వాడు యుద్ధం చేయడు నీతో డబ్బుల కోసం. ఇవాళ అమెరికాలో మన 70,000 మంది చచ్చిపోయారట ఈ డ్రగ్స్ వల్ల. 70,000 మంది పిల్లలు, పెద్దవాళ్ళు. ఇక్కడ కూడా వింటున్నాం పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో చిన్నపిల్లల దగ్గర నుంచి డ్రగ్స్ వాడుతున్నారని. ఏంటి ఇది అంత? ఎటు వెళ్తున్నాం? అదే ధర్మం అనే మాట అది చాలా ఇంపార్టెంట్. ధర్మము తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లలకి? వాళ్ళకి కావాల్సినవి ఇస్తున్నారు, బాగానే ఉంది. ధర్మం సంగతి ఏమిటంటే అది బాధ్యత. ధర్మం అంటే వాడికి ఓ ఇది మంచిది నాన్న, ఇది చెడ్డ. జీవితం గురించి చెప్పాలి, జీతం గురించి కాదు. ఇందులో బాగా డబ్బులు వస్తాయి, ఈ ఉద్యోగంలో బాగుంటుంది, ఇది నీకు మంచిది, ఇందులో కీర్తి బాగా వస్తుంది, అది కాదు. జీవితం ఇది ధర్మం. ఈ సంసారం అనే ఈ కురుక్షేత్రంలో మంచి మాట చిన్నప్పటి నుంచే చెప్పాలి. మన పురాణలో ఆ చరిత్ర తీసుకునేటట్టయితే రాములు వారి కథ కానీ, కృష్ణుడు వారి కథ కానీ అన్నీ చిన్నప్పటి నుంచే ఉన్నాయి. కానీ పెద్ద అయ్యాక ఏం చెప్పలేదు. కృష్ణ పరమాత్మ పెద్ద అయ్యాక భగవద్గీత చెప్పారంటే చిన్నప్పుడు నేర్చుకున్నదే కదా, చిన్నప్పటి నుంచి కాదు. ఆ పుట్టుకతోనే వారికి ఆ జ్ఞానాన్ని చూస్తున్నారు. ఎప్పుడు అదే వారికి జ్ఞానికి ఎప్పుడల్లా కూడా నిన్న మనం చెప్పుకుంటున్నట్టుగా ఇవన్నీ బాధ్యత తల్లిదండ్రులకి, పిల్లలకి, అందరినీ కలిపి కట్టేసేది కుటుంబ వ్యవస్థ అంటేనే ధర్మం అని. కుటుంబ వ్యవస్థ అంటేనే ధర్మం అని. అందులో బాధ్యతలు కొన్ని, మళ్ళీ బాధ్యతలు, న్యాయం, అట్లా చిన్న చిన్న ఇట్లాంటివి ఉంటాయి. కానీ అసలు ధర్మం అన్నది అదంతా యుద్ధంలో కావాల్సిందే ఈ ధర్మం. ఇవి కూడా చెప్పుకోవాలి. కాబట్టి నువ్వు యుద్ధం కోసం ధరిస్తే ఎట్లా? క్షేత్రానికి ఒక ధర్మం ఉందిగా చెప్పాగా. శత్రుడైన అంత మాత్రం ఎవడు పెడితే వాడిని చంపడు. యుద్ధం వచ్చాక బలవంతుడే, అప్పుడు ఎందుకు చంపలేదు? యుద్ధం దాకా ఎందుకు ఆగారు? చూడండి, ఆరంభం నుంచి తీసుకోండి. అట్లా తీసుకుంటే కానీ ఇవి అర్థం కావు. ఎక్కడికక్కడికి అప్పటికప్పుడు అర్థం చేసుకుంటే, ఒక అప్పటికే అప్పుడు కథ వింటే మీకు ఏ సినిమా కాదు, ఏ నవల కూడా అర్థం కాదు. ఎక్కడో మధ్య పుస్తకంలో ఓ పేరా చదివితే ఆ పుస్తకంలో కథ ఎట్లా అర్థమవుతుంది? అయినా నీకు అర్థమైనట్టుగా కథ ముగింపు ఉండకపోవచ్చు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉంటాయి సినిమాల్లో, ఆ కథ తమాషాగా ఉంటుంది, ట్విస్ట్ చాలా చిత్రంగా ఉంటుంది. అది మరి ఒక డైరెక్టర్ రాసిన కథలోనే అంత ట్విస్ట్, అంత ఇది ఉంటే మరి పరమాత్మ చేత అది నీ మనసు నీకు ఇచ్చాడు. ఆ మనసు ఎంత ట్విస్ట్, ఎంత చిత్రంగా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది మన మనసు మనకి. అక్కడ సస్పెన్స్ ఏం లేదు, తాను పరమాత్మ ఏమిటి తనకి తెలియపోవటం. థ్రిల్లింగ్ ఏమిటంటే ఎప్పుడో ఒకసారి గబుక్కుని తెలియపడటం, మధ్య మధ్యలో వచ్చిపోయే ఆనందమో సంతోషమో అదంతా థ్రిల్లింగే. అందుకని థ్రిల్లింగ్గా ఉంటాం, దానికోసం వెంటబడతాం. సస్పెన్స్, థ్రిల్లరు, ట్విస్టు, చివరికి ట్విస్టులో చివరికి ఏం తేలుతుందంటే ఓ పరమాత్మ నేనా. ఇప్పుడు చూడండి రవి గారు, మనందరం కూడా ముఖ్యంగా వింటున్న వాళ్ళందరం
అంటే నేను చెబుతున్నానని కాదు మీరు వింటున్నారని కాదు కలిసి ప్రయాణం చేస్తున్నాం ఇవాళ మన ముందున్న సమస్యల గురించి అందరికీ ఒక ఆర్తి ఉంది సత్యాన్ని తెలుసుకోవాలని అందుకని ఇప్పుడు చూడండి నాకు మెలకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచము అనుభవాలు ఏవో అనుభూతులు ఇందులో సుఖాలు దుఃఖాలు ముఖ్యం దుఃఖం ఇవన్నీ ఉన్నాయి కదా సరే ఇది ఎలా ఒలిపెడితే మనకి మెలకు రాగానే ఈ ప్రపంచం ముందు ప్రపంచం అంటేనే మూడు ఉన్నాయి కదా ప్రపంచంలోకి రాగానే స్పృహ రాగానే నేను దైవము ప్రపంచం అని మూడు ఉన్నాయి మూడు ఒకసారి ఏర్పడుతున్నాయి కదా మూడు ఒకసారిన ఏర్పడటం అనే మాట నేను ఆ పద ప్రయోగంలో మూడు అంటంలోనే వేరు వేరే ఉంది కదా వేరుభావం వచ్చింది అసలు వేరుభావం ఎందువల్ల వచ్చింది ఒకటి వేరుభావం కలిగిన తర్వాత అసలు ఇష్టాయిష్టాలు ఎందుకు రావాలి నాకు ఒకటి ఇష్టం అంటాం ఒకటి అయిష్టం అంటాం ఒకటి సుఖం అంటాం రెండు దుఃఖం అంటాం ఇది ఎందుకు వచ్చింది ఇలానే కాకుండా వేరుభావం వచ్చాక మూడోది ఈశ్వరుడి విషయంలో జగత్తు జీవుడు ఈశ్వరుడి విషయంలో మళ్ళా అనేక రూపాలు అనేక దేవతలు ఒక దేవత ఏందో ఒక ఇష్టం మిగిలిన దేవతలు ఏందో ద్వేషం ఇదెందుకు రావాలి అసలు కనపడటం ఏంటి కనపడితే వేరుగా కనపడటం ఏంటి వేరుగా కనపడ్డ తర్వాత వేరుభావం మందులో ద్వేష భావం మళ్ళందులో నాకు కావాలనిపించడం వద్దనిపించడం ఇన్ని అసలు ఎట్లా ఏర్పడుతున్నాయని తెలుసుకోవద్దా మనం ఇదే నన్ను నేను తెలుసుకోవటం అంటే నేనెవరో తెలుసుకోవటం అంటే మూడు తెలియాలి రవి గారు నన్ను నేను తెలుసుకోవటం అంటే ఇది ఆధ్యాత్మిక మార్గం అండి ఇది పిల్లలకి పనికిరాదు చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని నటిపించడం వేరుభావం పోగొట్టి ఎప్పటికప్పుడు పిల్ల అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య వేరుభావం పోగొట్టి మీరంతా ఒకటే నాన్న మీరు తల్లికి అన్నదమ్ములు అందుకని మనకి చివరికి జాతీయతలో కూడా మనమందరము భారతీయులము భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఎందుకు అది ఎందుకు చెప్పాలి అసలు వేరుభావం వేరుగా కనపడ్డ భావం వద్దు అని వేరుభావం వద్దు వేరుగానే ఉంటుంది అందుకని ఇది వచ్చిందే వేరు ఉంది వేరు ఉండటం చేత భావం కూడా వేరుభావం ఎందుకు రావాలి వేరుభావం వచ్చిన తర్వాత ఆదరణ ద్వేషం రెండు ఉంటాయి రాగద్వేషాలు రెండు ఉంటాయి రవి గారు కృష్ణుని ఆరాధిస్తా శివుణ్ణి ద్వేషిస్తా లేదా శివుణ్ణి ఆరాధిస్తే విష్ణువుని ద్వేషిస్తే అసలు ఎందుకు ఇది అంతా రావాలి అసలు అంటే నేనెవరో నాకు తెలియకపోవటం వల్లనే మనం తెలుసుకోవాలి దీన్ని అందుకని ఇటువైపు మనం ప్రయాణం చేయాలి అదే దానికోసమే నేను ఇంకొకటి ఏమిటి నా ప్రయత్నం ఏమిటంటే ఇది కష్టము ఇది ఎప్పుడో కానీ రాదు ఎక్కడో కానీ రాదు అనేది ఒకటి తర్వాత కొంతమందికి అనుమానం వస్తుంది ఇప్పుడు జ్ఞానం కలిగితే మరి ఈ సృష్టి ఏమిటి ఈ సృష్టి ఎట్ట పెరుగుతుంది నా జ్ఞానం వస్తే నేను పోతే నేనెవరో నాకు తెలిస్తే నేనెవరో నాకు తెలియమని చెప్పారు కానీ నేనెవరో నన్ను పోగొట్టుకోమని వేదాంతం చెప్పట్లేదు అద్వైతం అంటే నేనెవరో నాకు తెలియటమనే కానీ నన్ను నేను పోగొట్టుకొని ఈ సృష్టి అనే అసలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అసలు సృష్టి ఒకటి ఉంది ఒకవేళ నా జ్ఞానం కలిగితే సృష్టి క్రమం ఎలా సృష్టి ఉంటుందా దానికి ఉనికి ఎట్లా ఈ ప్రపంచం ఎట్లా ఉత్పత్తి అవుతుంది సృష్టి కార్యం పోతుంది కదా మరి ఈశ్వరుడు సంకల్పం తప్పైపోతుంది కదా నేను సృజించిన ఆ పరమాత్మ యొక్క ఉద్దేశాన్ని నువ్వు చెడగొట్టినవాడు అయితే కానీ జ్ఞానం అద్వైతం అంటే ఇట్లాంటి అనుమానాలు మనకి సామాన్యుడికి వస్తాయి నేనే ఉంటున్నా అంటే వస్తాయి సరే నేనేదో సమాధాన పడుతున్నా ఎవరో పెద్దల ద్వారానో లేదా పుస్తకాల ద్వారానో లేదా నేను ఆలోచించో నా మేధస్సులో నా ఆలోచన ఎంతవరకు సాగుతుందో అంతవరకు ఆలోచిస్తున్నానే కానీ నాకు సమాధానం అయితే లేదు అది సమాధానం కాదు అలా కాకుండా అసలు ఎక్కడ ఈ ద్వైతం మొదలైంది సృష్టి ఒకటి ఉంది సృష్టి ఉంటే ఇట్లా ద్వైతంగా ఉంది ఒకవేళ ద్వైతంగా ఉంటే నేనున్నా ఆయన ఉన్నారు నేనుంటే కానీ ఇదంతా కొనసాగదు అందుకని నిన్ను ఈశ్వరుడు సృజించాడు అప్పుడు ఆయన అసంపూర్ణుడు ఒకవేళ ఈశ్వరుడు నిన్ను సృజించి నువ్వు సృష్టి కొనసాగించమని చెబితే ఈశ్వరుడి సృష్టి అసంపూర్ణమై ఉండాలి మీకు అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు కదా కర్తవైపోయావు కర్త కర్మ ఎక్కడొచ్చిందంటే కర్తృత్వం నువ్వు ఇందులో ఈ కర్మకు బద్ధుడు అవ్వటానికి ఆ విషయం చెప్పారు కానీ కర్తృత్వం అంతా అయింది నిన్ను ఈ అనంత సృష్టిని నువ్వు లేకపోయినా ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఎవరికి వాళ్ళకి వస్తుంది అందరికి వస్తుంది ఈ మాట నాకే వస్తుంది ముందు నన్ను నేను తెలుసుకోవాలి అందరు ఏమవుతారు నేను పోతే ఈ సృష్టి ఎట్టాగితే నేనెవరో తెలుసుకుంటే నువ్వు పోయాక సృష్టి ఉంటుందా అసలు సృష్టి ఉందా లేదా
సృష్టి కొనసాగుతుందా ఇట్లాంటి విషయాలన్నీ నీకు నువ్వుగా శోధించి ఎరుకులోకి తెచ్చుకోవాలి నేను అన్యాయం చేసేవాడిని అయితే ఈశ్వరుడి కంటే మరి ఈశ్వరుడి గొప్పతనం ఏముంది ఈశ్వరుడు సృష్టించిన గొప్పతనం ఎలా అవుతుంది కదా నీ మీద భారం వేసిన ఈశ్వరుడు అంటే నిన్ను సృష్టించి భారం నీ మీద వేసాడా నువ్వే కొనసాగించి ఉత్పత్తి చేయమని అలా కాదు కదా అయినా పోని అలానే అనుకోండి నాకే ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా అన్ని పనులు నేనే చేయాలంటారు పిల్లలు చెబుతుంటే అన్నదమ్ములు అన్ని నేనే చేయాలి తమ్ముడు అస్సలు చేయట్లేదు అంట లేదా తమ్ముడు అంటాడు అన్ని పనులు నేనే చేయాలి అన్నయ్య ఒక్క పని కూడా అంటుకోడు అట్లాంటిదేనా ఇది కూడా ఆ గొడవేనా ఇది కూడా తల్లి దృష్టి ఎలా ఉంది పిల్లల ఆలోచన ఎలా ఉంది ఇవన్నీ తెలియొద్దా మనకి చెప్పండి అందుకని ఏంటంటే ఊరికే లౌకిక వ్యవహారంలాగా నేను పోతే ఎట్లా అని మనం చచ్చిపోయే ముందు ఆలోచిస్తాను నేను పోతే నా పిల్లలకి అయితే ఇంతటితో ఆగిందంటే నా జ్ఞానం కలిగితే సృష్టి ఆగిపోతుందో అని భయం ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన నేను పోతే నా పిల్లలకి అయితే ఏమిటో అంటున్నా అప్పుడు ఈశ్వరుని మనం పట్టించుకోవట్లేదు ఆయనకి ఆయన ఆ యొక్క అమోఘమైన అనంతమైన ఆ లీలనే వైభవాన్ని మనం పక్కన పెట్టేశాం అది కారణం ఏంటో చూడాలి రెండోది నేను పోతే పిల్లలు ఎట్లా అన్న అంటూనే ఒకవేళ నా జ్ఞానం కలిగితే మళ్ళీ ఇది ఒకటి నా జ్ఞానం కలిగి నాకు అద్వైత స్థితి కలిగితే సృష్టి కొనసాగుతుంది అంటే ఈ ఒక్కడితోనే ఆగిపోతుందా అంటే ఈ ఒక్కడు పోవటం వల్ల ఒక్కడే పోతాడా ఇంకా అనేక విషయాలు పోతాయా ఆ ఒక్కదాంతో పోయే విషయాలు ఏమిటి సృష్టి పోతుందా లేదా సృష్టి తర్వాత వచ్చిన నేను జగత్తు ఈశ్వరుడు అని అవి పోతాయా సృష్టి పోతుందా సృష్టిలో అది ఉండి నేను పోతే సృష్టి ఆగిపోతుందా నేను పోవటం వల్ల ఇప్పుడు నిద్రపోతున్నాను నేను పోతే నా పిల్లలు ఏమిటని నిద్రలో అడగట్లేదు నిద్రపోయే ముందు మరణం అయితే అడుగుతాం మరి నేను పోయాక నా చుట్టూ నా సమాజం నా పిల్లలు నా స్నేహితులు నా కుటుంబము ఈ దేశము కూడా అడగట్లేదండి జ్ఞానం ఒకవేళ నిద్రే అయితే పరిపూర్ణ జ్ఞానం అంటే అక్కడ ఎరుక కలిగితే అది జ్ఞానమే అయితే సృష్టి గురించి ప్రశ్న నీకు ఎందుకు వస్తుందో చూడు అక్కడ తేలాలి విషయం అందుకనే వీటన్నిటికీ సమాధానం సృష్టి ఉందా ఉంటే నేనే నా కర్తన దానికి ఒకవేళ ద్వైతమో అద్వైతమో అద్వైతమే వస్తే జ్ఞానమే కలిగితే నేను ఈ సృష్టి క్రియేట్ మరి సంసారాలు ఎలా చేశారు జ్ఞానులు సద్గురు శివానంద భగవానులు వారు అమ్మ జిల్లేళ్ళమ్ముళ్ళమ్మ మరి చందోలు శాస్త్రి గారు ఇంకా ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు ఈ లోకంలో సృష్టి చేయలేదు అజ్ఞానం కలిగాక సృష్టి క్రమంలో అంటే పూర్తిగా అజ్ఞానులే ఉన్నారా ఈ భారతదేశంలో పూర్తిగా సన్యసించే ఉన్నారా పూర్తిగా సన్యాసమే జ్ఞానం వచ్చాక అందరూ ఒలిపెట్టి వెళ్ళిపోయారా బుద్ధుళ్ళలాగా బుద్ధుడు సంసారమై పిల్లాడు పుట్టాక సన్యాసం తీసుకొని వెళ్ళిపోయారు ఆయన త్యజించి వెళ్ళిపోయారు అక్కడ వారికి బుద్ధత్వం సిద్ధిచ్చింది బుద్ధత్వం అనేది సిద్ధికి సంబంధం దాన్ని నిర్వాణం అన్నారు వారికి అలా జరిగింది ఇప్పుడు ఉదాహరణకు మనం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని తీసుకుంటే మహా ఆయన ప్రహ్లాదుడి అంశతో మహాభక్తుడు కదా వారు ఈ భారతదేశానికి ముఖ్యంగా ఆ కాలంలో ధర్మం కోసం సనాతన సంప్రదాయం కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు శ్రీ రాఘవేంద్రులు వారు వారు శివాజీ గారికి కూడా వారు మంత్రోపదేశం చేశారు భవిష్యత్తు ప్రణాళిక దృష్టిని కలిగించారని చెబుతారు పెద్దలు మరి అంత గొప్పవారు కదా మరి సంసారమై పిల్లాడు పుట్టిన తర్వాత జ్ఞానం సంపాదిస్తే వారు పుట్టుకతోనే జ్ఞానం వచ్చి సంసారం వదిలిపెట్టిన వాళ్ళు ఒకళ్ళు అది ఏదీ లేకుండా పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక జ్ఞానం వచ్చిన వాళ్ళు కొందరు అప్పుడు కూడా కాకుండా జ్ఞానం వచ్చి పెళ్లి చేసుకొని పిల్ల సద్గురు శివానంద భగవానులు వారు రెండో ఏట జిల్లేళ్ళముళ్ళమ్మ గురువు గారిది బాగా సామ్యంగా ఉంటాయి చంటి వయసు నుంచే వాళ్ళ జ్ఞానం పరిమళించింది వాళ్ళకి మరి ఎట్లయితే పెళ్ళిందుకు చేసుకున్నారు ఉత్పత్తి ఎలా జరిగింది గురువు గారికి నలుగురు పిల్లలు అమ్మకి అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకో ముగ్గురు ఎట్లా వస్తారు జ్ఞానులు అయితే సృష్టి ఒకవేళ ఈశ్వరుడి శాసనం నువ్వు సృష్టినే చేయమనేటట్టయితే జ్ఞానం అడ్డే అయ్యేటట్టయితే ఆ జ్ఞానం మనకు అవసరం లేదు అసలు అది కాదు జ్ఞానం అంటే ఇంకా బాగా ఉంటుంది అయితే అప్పుడు ఏమవుతుంది
తనకి ఏముందో ఆ పని చేస్తాడు. పెళ్ళి ఉంటే పెళ్ళి చేసుకుంటాడు. భగవాన్ అడిగారు మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు, నేను చేసుకోవటం చేసుకోపోవటం కాదు, నాకు దేహ ప్రారంభంలో లేదేమో, అది కూడా పెద్ద ద్రష్టలాగా జ్ఞానలాగా చెప్పలే, నాకు వివాహం లేదేమో అవ్వలేదు అన్నది. ఎంత అద్భుతంగా ఉందో జ్ఞానం యొక్క దృష్టి కలిగాక, జ్ఞానిగా మీకు అద్వైత సిద్ధి లభించాక నీకేది ఉందో అది లభిస్తుంది. అక్కడ పిల్లలు ఉంటే పిల్లలు, పెళ్ళి ఉంటే పెళ్ళి, సన్యాసం ఉంటే సన్యాసం, అప్పుడే పోవాలంటే అప్పుడే. 32 ఏళ్ళకి ఆదిశంకర్ల వారు సంపూర్ణ మహాజ్ఞాని, చిన్నతనంలోనే ఆ తల్లికి ఒక మాయ కల్పించి ముసల రూపంలో సన్యాసం తీసుకొని అద్భుతమైన అద్వైత సిద్ధాంతాన్ని మనకు అందించి 32 ఏళ్ళకి ఆ శరీరాన్ని అలా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అట్లానే మహనీయులు, ప్రాతస్మరణీయులు, మహాభక్తుడు, శిష్యుడని అట్లానే ఉండాలని అనిపించుకున్న శ్రీ వివేకానంద స్వామి. చూడండి ఇప్పుడు మనకేమి అంటే అపార్థాలు భయాలు పెరిగిపోయినాయి. ఏమిటి జ్ఞానం కలిగితే, భగవద్గీత బాగా అర్థమైపోతే, అసలు భగవద్గీత చదవకూడదు కదండి అట్లయితే, అప్పుడు సృష్టి అయ్యి అర్థమై గబుకున్నాం. ఒకవేళ మన కర్మగాలు అర్థమయ్యి దురదృష్టం కొద్దీ జ్ఞానం వచ్చి అద్వైత సిద్ధి వస్తే మరి పిల్లలు సంసారం అన్నీ పోయినట్టు, ఇంకా సృష్టి క్రమమే పోయినట్టుగా, అంటే నీతోనే పూర్తి సృష్టి క్రమం పోయింది. అంతే అప్పటిదాకా కృష్ణుడు చెప్పిందంతా పోయింది, నేనే సృజిస్తున్నాను, అన్నీ నేనే అన్న మాటకు అర్థమే లేదు. అసలు అన్నీ ఆయనే అయినప్పుడు నీకు జ్ఞానం కలిగితే మిగిలిన ఆయన చూసుకుంటాడు. అబ్బా గుడ్ బై. ఏ ఇంట్లో పెద్ద కొడుకు పోతే, ఇప్పుడు మన ఇళ్లలో చాలామంది ఇళ్లలో కూడా ఆ అన్నయ్య పోతే ఆ సంసారాన్ని ఆ ఇంట్లో ఆ పిల్లలు పెళ్ళిళ్ళు కానీ అవి కానీ మరుదులు మిగిలిన వాడు చూసుకుంటున్నారే. ఒకవేళ అక్క భర్త పోతే అన్నదమ్ములు చూసుకుంటున్నారే. వాడు పోయినంత మాత్రాన్ని ఆగలే, ఆయన చెప్పాడు మీరు చూసుకోండి. ఒకవేళ చెప్పిపోయినా చూసుకోవట్లేదుగా. ఇవాళ సమాజంలో చెప్పిపోయినా ఆశ్రయించిన ఆస్తులు పెట్టిన, ఆస్తులు పెడితే ఒక ప్రమాదం, పెట్టకపోతే ఒక ప్రమాదం. నువ్వు పెట్టట్లేదు కాబట్టి మేము చూడమంటారు. ఒకవేళ పెట్టావు కూడా ఇక చూడటానికి ఏముందంటారు. అది చూసుకోండి, అది చూసుకోవద్దా, నిన్ను చూడాలా, నాకు పెట్టిన ఆస్తి చూసుకోవాలి, అద్దెలు వసూలు చేసుకోవాలి, పెద్ద కాంప్లెక్స్ ఇవన్నీ పెట్టా, వీడి బాధ్యతలు బోర్డు అన్ని గొడవలు ఉంటాయి, నీకేం తెలుసు, నేను అదే చూసుకొని ఇది పెడితేనేమో ఆ గొడవ, పెట్టకపోతేమనేమో పెట్టమని గొడవ. పెట్టకపోతే నీకు ఎక్కడ చూస్తారు ఉట్టికి ఎవరైనా, అడగంది అమ్మాయినా పెట్టదు కదా, నువ్వు పెట్టంది నీకు అన్నం పెడతానంటాడు వీడు. అమ్మేమో చిన్నప్పుడు అడగకుండానే పెట్టింది, ఇప్పుడు అమ్మ అడిగినా పెట్టని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఎక్కడో వెళ్ళిపోయాం సంపాదించుకోవడానికి, ఏ దేశమో ఎక్కడికో వెళ్ళిపోయాం అన్ని కాలాల్లో. కాలాన్ని దేశాన్ని అఖండమైన జ్ఞాన వైరాగ్యాలతో ఆ ఏం పర్లేదు, ఇక్కడ ప్రమాదాలు ఉన్నాయి, భవిష్యత్తు బాగలేదు, అమెరికా ఏదో నేను ఒక అప్పీల్ పెట్టా వీలైనంత వరకు, ఇక్కడ అక్కడ లేవా, అక్కడ లేవా, ఇక్కడ లేవా కాదు, ఈ నేల, ఈ దేశం, ఈ గాలి. దృష్టి రవి గారు, ఇప్పుడు మీకు జ్ఞానం వస్తే ఏమైపోతుంది, మరి చదువు వస్తే భయపడరే, చదువు వస్తే భయపడరేమండి. మరి సైన్స్లో కూడా అట్లా వెళ్ళి సంసారాన్ని పట్టించుకున్న మహనీయులు లేరా, విజ్ఞాన శాస్త్రవేత్తల్లో అట్లా దేశభక్తుల్లో లేరా, వాళ్ళకేమి అద్వైతం వచ్చే పని చేశారా, అద్వైతం వచ్చే దేశం తప్పితే ఇంకోటి లేదు, రెండోది లేకపోతే హృదయంలో ఒక ధర్మము, సంప్రదాయము, ఒక చక్కటి ఒక్కటి ఆ భగవంతుడి కళ్యాణ గుణము ఉంటే చాలు. అది అద్వైతమే ఒకటి ఉంటే చాలు. అద్వైతము అంటే మీరు ఇంగ్లీష్ చదువుతుండగా లెక్కలు గుర్తు రాకపోతే అది అద్వైతమే, లెక్కలు చదువుతుండగా ఇంగ్లీష్ గుర్తు రాకపోతే అద్వైతమే, వైరాగ్యమే పోనీ. అద్వైతము వైరాగ్యము ఇవన్నీ ఒకటే. మీరు చూడండి నేను చెబుతున్నది, మీరు ఒకసారి గమనించి చూడండి. నిద్రపోతున్నప్పుడు దేహం మనసు లేవు, అప్పుడు అద్వైతం. మీరు మెలకు ఉన్నప్పుడు స్వప్నము సుషుప్తి లేవు, అద్వైతమే. స్వప్నం ఉన్నప్పుడు జాగృతం ఉన్న సుషుప్తి లేవు, అదే అద్వైతం. మూడు స్థితుల్లో అద్వైతం ఉన్నదే అద్వైతం. కానీ ఒక్కటి చూసి ఒక్కదాంతో ఉండటం అనే మాట నువ్వు ఉండవు, ఉండేవాళ్ళు లేడని తెలుస్తుంది. నేను ఉండటం కాదు, నేనెవరు, నేనెవరో తెలుసుకోవటం అందుకు కదా. అందుకని భగవద్గీత వినటం వల్ల అద్వైతం, లేకపోతే ఏమన్నా అద్వైతం తెలిసినంత మాత్రాన ఏదో ఈ సృష్టికి ప్రళయం వస్తుందని తెలుసుకోమని చెబుతున్నాడు పరమాత్మ. తెలుసుకో, నీకు అర్థమైతే అప్పుడు ఇంకా బాగా బాగుంటుంది ఈ సమాజం, ఈ ప్రపంచం. శ్రీ జిటికృష్ణమూర్తి గారి బోధ అదే, అద్వైత స్థితిని నువ్వు సంపాదిస్తే సమాజం ఒక అద్భుతమైన శాంతితో తొలతూగుతుంది. అది ఎట్లా ఏమిటనే చూడు. ఏముండి ఇంత ఇవాళ ఇంత వినాశన హేతువైంది, ఎందుకు జరుగుతుంది?
అన్నదానికి నీకు సమాధానం తెలుస్తుంది, అరి పొందిన వాడికే తెలుస్తుంది. కాబట్టి భయం ఏం లేదు. కాబట్టి లేకపోతే మన లేకపోతే పరమాత్మ యొక్క ఆయన సృష్టి రచనని మనం అంచనా వేయటం అది తగదు. నిన్ను నువ్వు తెలుసుకున్నాక అప్పుడు అర్థమైంది. ఇంకా కిందకి దిగి వచ్చారంటే ఇందాక దాకా అద్వైతము ఆత్మ గురించి చెప్పారు, ఇప్పుడు దేహం దాకా వచ్చి దేహంలో ఉన్న వర్ణాల గురించి వచ్చారు. అది కిందకి దిగటం అంటే కృష్ణ పరమాత్మ కిందికి దిగి రావటం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు పై మాటలు కాకుండా భౌతిక జీవనంలోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడి నుంచి బాగుంటుంది, ఇక్కడి నుంచి యుద్ధం బాగుంటుంది బోధ. అసలు యుద్ధం చేయాలంటేనే పోతే పోతా వీర మరణము వీర స్వర్గము అన్నారు. అంటే తెగిచ్చేశాడు, ఇంకా భయం లేదు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు తెగిస్తే కదా. అంటే మరి నీకు మరణ భయం పోయాక ఇంకోటి చంపటం, అందుకనే హత్య చేసేవాడు. ఇప్పుడు మొన్న అక్కడ యూపీలో ఒక అతను ఎంతమందినో చంపాడు, ఏ పేరేదో నాకు తెలియదు. అతన్ని చంపుతారని సత్య గొడవ చేశాడు. ఇక్కడ రివర్సు, అర్జునుడికి చచ్చిపోతాను భయం గురించి కాదు, వాళ్ళని చంపాల్సి వస్తుందనే భయం ఉంది. ఏం తేడా ఏంటి? అందుకని కిందకి దిగి తప్పాల్సిందే, తప్పదు. కిందకి వచ్చి పరమాత్మ ఎక్కడి నుంచి? ఉనికి నుంచి చైతన్యం, చైతన్యంలో నుంచి మనసు దేహం, ఆ తర్వాత వర్ణం. విషయంలోకి అంటే పూర్తిగా లౌకిక వ్యవహారంలోకి వచ్చి చెబితే తప్పితే, అక్కడి నుంచి మొదలు పెడితే తప్పితే నాకైనా మీకైనా మనలా వినాలని సామాన్యులకైనా బోధ ఒక్కసారి ఇట్నుంచి అటు కిందకు వచ్చి చెప్పాలి. కానీ ఒకసారి ఆత్మ దగ్గర ఏమి లేదని మహావాక్యం నేను చెప్పగలను రవిగా. ఇప్పుడు నేను అంటాను, మీరు వింటున్నారు కదా నేను చెబుతున్నాను, ఉట్టి అబద్ధం అంట. ఏమర్థమైంది చెప్పండి? మీరు మీరు వింటలేదు నేను చెప్పట్లేదు అన్న, మీరు మీ మనసు అంగీకరిస్తుందా? అందుకని ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. మీరు వింటలేదు నేను చెప్పట్లేదు, నేను చెబుతున్నాను మీరు వింటున్నారు, ఇది ఎట్లుంది? నిజమేనండి అంటారు. మీరు వింటలేదు నేను చెప్పట్లేదు అంట, ఏమంటారు మీరు? చిన్నగా దులుపుకొని వెళ్ళిపోతారు. ఏదో తేడా కనిపిస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. అది అందుకే ఇట్నుంచే అక్కడ దాకా వెళ్ళటమే భగవద్గీత అది చేస్తున్నారు. తెగించటం అంటే నీ చావుకు లేదు కానీ వాళ్ళని చంపటం గురించి ఎందుకు అంటే రెండిట్లో చావే ఉంది. ఇందాకడ దాకా చెప్పుకుంటూ వచ్చారు మరణం లేదు అది లేదు ఇది లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇది పెద్దగా ఆయన పెద్దగా వారిని టచ్ చేసినట్టు కనెక్ట్ అయినట్టుగా లేరు, కృష్ణుడికి ఇంకా కనెక్ట్ అవ్వలే వారు. అందుకని ఏం చేస్తున్నారు, ఇట్లా లాభం లేదని. అందుకే గురువు ఎట్లయినా బోధించగలడు, పరమాత్మ గారు అందరూ జగద్గురువు అయినా త్రైలోక్య గురువు. అందుకని ఏం చేస్తారంటే అందరూ ఇప్పుడు చెప్పే గురువు గారు ఎటువంటి వారు వివరణిస్తున్న మన సద్గురు శివానంద గురుదేవులు వారు కూడా అబ్బో అద్భుతమైనటువంటి శైలి, శిష్యుడికి జ్ఞానాన్ని అందించే విషయంలో అద్భుతమైన శైలి. నిన్న ఎవరో అడిగారు సాక్షి గురించి కూడా చెబితే, సాక్షి అంటే ఏంటండి? ఒకసారి పొద్దున్న లేచి పడుకునేంత వరకు మన పని తప్పనిచ్చి నేను నా కుటుంబం అని కాకుండా మిగిలిన వాటిని సాక్షిగా చూడట్లా, చిన్న స్వార్థంలో కూడా సాక్షిత్వం లేదు ఊరికే, అట్లా కాదు. కానీ ఇప్పుడు నా భార్య నా పిల్లలు న్యూక్లియర్ ఫ్యామిలీ, ఈ సాక్షిత్వం కాదా? మిగిలిన విషయాల్లో నేను చాలా సాక్షిగా ఉన్నా. ఇక్కడ సాక్షి ఒక రకంగా వ్యవహారిక సత్యం ఇది, కానీ నా నేను నాది అనే ఆ కుటుంబానికి పరిమితం కాకుండా నా అమ్మ నాన్న నా అన్నదమ్ములు నా బంధువులు నా స్నేహితులు ఈ సమాజం అనే విశాల దృష్టి వస్తే అప్పుడు నిజమైన సాక్షిత్వం పారమార్థిక సత్యం కింద అనుభవంలోకి వస్తుంది. అది పోయి న్యూక్లియర్ అయిపోయింది, న్యూక్లియర్ అయిపోయి ఒకటే సాక్షి ఉన్నాడు. కానీ ఆధ్యాత్మికంగా చెప్పే ఆ పరమ దృష్టిలో ఆ ఉన్నత దృష్టిలో ఉన్న సాక్షిత్వం అర్థం కావట్లేదు అంటే న్యూక్లియర్ అవటం. న్యూక్లియర్ అయ్యాక ఏం కనపడుతుంది? ఆ బొంద రక్తంలో ఉన్న దాన్ని ఏమంటారు బ్యాక్టీరియా కావాలంటే మైక్రోస్కోప్లో చూడాలి, లేకపోతే స్కోప్ లేదు అది. ఇప్పుడు మనం న్యూక్లియర్ అయిపోయాం, ఇప్పుడు ఏం చేయాలి? ఒక బ్లడ్లో బ్యాక్టీరియాని నువ్వు మైక్రోస్కోప్లో చూసి పెద్దగా చూస్తున్నావు, దాన్ని పెద్దగా చూస్తున్నావు, ఇది ఉందండి ఇంకో షుగర్ 350 ఉంది, 500 ఉంది, 80 ఉంది అని చెబుతున్నారు చూసి రక్త కణాల్లోనే గ్లూకోజ్ని ల్యాబ్లో, అంతే కదా. నేనేమంటున్నానంటే దాన్ని చిన్నది అయిపోయింది కదా. ఇప్పుడు మనది ఏమైంది, మనసు నేను నాది అనే పరిధి
మైక్రోస్కోప్ లో చూస్తే తప్పితే అక్కడ ఈ ప్రేమ ఎంత ఉందో తెలియట్లా. ఒకవేళ దాని విశాలత్వం చేసుకుంటే సాక్షిత్వం అని చెప్పి పారమార్థికంగా చెప్పే సత్యం ఏది ఉందో అనుభవంలోకి వచ్చి చేరుతుంది. అది మన అమ్మ నాన్నతోనే మొదలవ్వాలి, అమ్మ నాన్న పిల్లలతోనే మొదలవ్వాలి. ఈ ధర్మం ఇలా మొదలైతే సాక్షిత్వం గురించి వేదాంతం గురించి అద్వైతం గురించి ఎవరేం చెప్పక్కర్లేదు రవి గారు. బోధ ఎందుకు అవసరమైంది వాళ్ళంటే బోధ అందలేదు కాబట్టి, అందలేదు కాబట్టి బోధ అవసరం. తల్లిదండ్రులు ధర్మం మర్చిపోయాం. అట్లాంటి కుటుంబ వ్యవస్థ రావాలి, వస్తుందని నాకు నమ్మకం వస్తుంది. అందుకని ఇప్పుడు మీకు అర్థమైంది, పెద్దదాన్ని చిన్నదైనప్పుడు మైక్రోస్కోప్లో చూసినప్పుడు సాక్షిత్వం కూడా మైక్రో. ఇప్పుడు మీది రక్తం, ల్యాబ్ అతను ల్యాబ్ టెక్నీషియన్ చూసి బ్యాక్టీరియా ఉంది ఆ రక్తంలో ఉన్నాడు, అది మీ రక్తం ఆయన రక్తమా? అతను సాక్షిగానే ఉండి మీకు రాసేసి ఇవ్వండి, దుఃఖపడ్డు విచారపడ్డు. సపోజ్ ఆయనదో వాళ్ళ అమ్మాయిదో అయితే నేను నాది వచ్చాక, నేను నాది వచ్చాక సాక్షిత్వం ఏమో మరుగున పడుతుంది. పరాయిది అనుకున్నప్పుడు ఒక రకంగా సాక్షిగానే ఉంటాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఈ ప్రపంచం, ఈ దేహం, ఈ మనసు ఇవన్నీ కూడా నేను కాదు, ఇవి పరాయివే అని పరాయిదని ఉట్టిగా మాటలతో అంటాం కాకుండా ఎలా పరాయిదైందో నీ త్రివిధావస్థల్లో నీ సుషిప్తుల్లో వెళ్ళి చూడగలిగితే పరాయిదో రాయో రప్పో అప్పుడు కానీ తేలుతుంది. అప్పుడు నువ్వు సాక్షివో కాదో అప్పుడు తెలుస్తుంది. అందుకని నేనేమంటున్నా అంటే సామాజిక జీవనంలో ధర్మము సంప్రదాయము ఈ కుటుంబ వ్యవస్థలో వస్తే తప్పకుండా సాక్షిత్వం అర్థమవుతుంది గారు, అర్థమవుతుంది. ఎందుకంటే మనసు ఆ ప్రేమలోంచి పవిత్రత పొంది చిత్తశుద్ధి కలిగి తను తాను తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. అది మన కుటుంబ వ్యవస్థలో ఇద్దరు భార్యాభర్తలు కూడా ఊరికే కొట్లాడుకోవటం, ప్రతిదానికి వాదులాడుకోవటం, చిన్న చిన్న ఉంటే ఉండనివ్వండి వాదుకు, నేను అరుస్తా సరదాగా అరుస్తా, ఏదో ఒకటి తేడా ఉండాలని అంటే అరవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు ఒక క్షణం అలా. అంటే భార్యాభర్తలు చక్కగా చేసుకున్నావా, ఎందుకు సాధ్యం కాదు? అద్వైత సిద్ధి పెళ్ళి అయిన వాళ్ళకి ఎందుకు కాదు? ఒక విద్యార్థికి అద్వైత సిద్ధి ఎందుకు కాదు? అసలు మీరు చెబుతుందే అద్వైతం పిల్లాడికి, నాన్న చదువుకోనా అన్న, ఆడుకో కానీ కాసేపు ఆడుకోనాన్న, నీ భవిష్యత్ అంతా ఆట మీద ఆధారపడలేదు నాన్న. ఒకవేళ ఆటలో స్కిల్ ఉండి వాడు గొప్పవాడైతే నీ భవిష్యత్ ఆటలోనే ఉంది నాన్న, నువ్వు రేపు ఇందులోనే మంచి ఏదో అర్జున అవార్డు ఏదో పొందుతావు, గవర్నమెంట్లో ఏదో జాబ్ వస్తుంది, అదే ఒకటి ఉంది. అటు వాళ్ళకి అటు చెబుతారు, అటు వాడికి చదువుకోమని చెప్పరు. కానీ నామినల్గా ఎడ్యుకేషన్ కావాలి కాబట్టి ఏదో చేస్తారు. ఇక్కడ వీడికి ఎడ్యుకేషనే కావాలి, నామినల్గా ఆడుకుంటాడు, అక్కడ నామినల్ ఇక్కడ నామినల్ అట్లా అట్లా మారుతుంటుంది ఏమో, అదే అది ధర్మం, అట్లా అట్లా మారుతుంటుంది. అమ్మ తమ్ముడికి చెప్పేమో, వాడు తమ్ముడు మంచి ఆటగాడు, వాడు అటు ఎంకరేజ్ చేస్తారు తల్లిదండ్రులు, ధర్మం మారిపోయింది, వీడికే నువ్వు చదువుకోమంటారు. ఇప్పుడు సాక్షి అన్న పదం అక్కడ మామూలు వ్యవహారాల్లో కూడా వాడుతున్నారుగా అన్ని చోట్ల. నేనే సాక్ష్యం, అమ్మతోడు అంటున్నాడు, సాక్ష్యమే అది. అందుకనే ఏంటంటే సాక్షి అన్నది మామూలుగా ఉన్నది, అయితే వ్యవహారిక సత్యంలో కొంత అర్థం చేసుకోవడానికి అట్లా మొదలు పెట్టాలి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చేస్తున్నది అదే, చిన్నంగా లౌకిక జీవనంలోకి తీసుకొచ్చి యుద్ధంతో, మరి ఏదో ఒకటి ఉండాలిగా. అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే మరణాన్ని ఉన్ను యుద్ధాన్ని తీసుకొని చెప్పారు. అంటే మీరు ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు ఉన్న స్థితి అంటే, ఇప్పుడు యుద్ధంలో ఉన్నాడు, తన శాంతధర్మాన్ని మర్చిపోయాడు, అది శరీరాన్ని అది అందుకే అట్లా మొదలుపెట్టాలి. అది మనం కూడా అట్లనే మొదలుపెట్టుకొని చిన్నగా వేసుకోవాలి అహంకారాన్ని మేలుకొలు. ఇక్కడ చూడండి, పరమాత్మ అద్వైత బోధ చేస్తున్నారు, చివరికి అదే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే అహంకారాన్ని మేలుకొల్పుతున్నారు. జనరల్గా మనం భగవాన్ వారి బోధలో, జ్ఞానుల బోధలో అహంకారం వద్దని చెబుతారు, ఇక్కడేమో అహంకారాన్ని మేలుకొల్పుతున్నారు, అక్కడేమో అహంకారం పనికిరాదంటున్నారు. ఇక్కడ సత్యం అర్థం అవ్వాలంటే అహంకారం మేలుకున్న తర్వాత అహంకారాన్ని చూస్తే కానీ జ్ఞానం రాదు, అది ఆ ప్రయత్నంలో అహంకారాన్ని మేలుకుంటుంది. అంటే అర్థం ఏంటి, అహంకారం అంటే ఏం లేదు అండి, ఇక్కడ ఇందాక చెప్పారు ముందు వరుసలో శరీరము, ఉన్న పరిస్థితి, జన్మ, ఈ మూడింటి గురించి అహంకారం అంటే అది. ఓ అర్జున నువ్వు క్షత్రుడివి, నువ్వు యుద్ధంలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు వెలుస్తున్నావు,
భయపడుతున్నావు యుద్ధానికి. దేన్నే అహంకారం అన్నారు. అంటే ఉన్న పరిస్థితిని గుర్తు చేయటమే అహంకారం. అంటే ఏం లేదు, ఇప్పుడు మీరున్నారు రవి గారు, ఇట్లా ఇప్పుడు చూడండి అహంకారాన్ని మేలుకొల్పటం అంటే, ఇద్దరు పిల్లలు భర్త పోయాడు, భర్త పోయి బాధపడుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళంగానే మన సామాన్యులు, బంధువులు, స్నేహితులు, హితులు అందరూ వెళ్ళి అహంకారాన్ని లేపుతారు. అంటే నీకు ఇద్దరు పిల్లలమ్మ, చూడు వాళ్ళు ఎట్టున్నారు, ఇంతవరకు తినలేదు, నువ్వు ఏడుస్తున్నావు, వాళ్ళు కూడా తినకుండా ఉన్నారు అనగానే ఒక్కసారి తన స్థితి గుర్తొస్తూ ఉన్న పరిస్థితి నిజమే. అంటే అప్పుడు మర్చిపోయింది తను, ఇద్దరు పిల్లలు ఉన్నారని, తను ఒకతుందని, ఆ తర్వాత భర్త పోయాడని, ఒక రకమైన అది కూడా ఒకరొక జ్ఞానానుభూతే, ఆధ్యాత్మిక అనుభూతి అది. తను పోతుంది, అహంకారం లేదు కదా, ఇంకా తను ఉన్నట్టు కూడా ఉండదు, అందుకని అట్లా వెళ్ళిపోతారు, అట్లా బయటికి తీస్తారు. ఇక్కడ లేవు, నీ ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చంటి వాళ్ళు, వాళ్ళు ఏం కావాలి, వాళ్ళు కూడా ఏం తినలేరు, నువ్వు తినకపోతే వాళ్ళు ఏం తినరు, ఎట్లా అట్లా అయితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, నువ్వు పోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు, చూస్తున్నావే వాళ్ళ కాలం ఎలా ఉందో, అన్నీ ఉండి ఎవరు చూడట్లేదు, నువ్వు తల్లివి నువ్వు కూడా పోతే ఆ దిక్కు పోతే దిక్కులేని పిల్లలు అయిపోతారు అని చెప్పేవాడు చూడొచ్చు, అది చూడడం కష్టం అని సత్యమే చెబుతారు వాళ్ళు. మేము ఎట్లాగో చూడడం, రెండు పది రోజులు అయిపోతే అంత పెడతారు, ఏదో ఒకటి తిని వెళ్ళిపోతాం మేము ఉండం, తర్వాత నువ్వు నీ పిల్లలు తింటారో తినో కూడా తెలియదు, ఇప్పుడు అప్పు చేయించల్లా అన్నీ చేయించుకొని తింటాం ఈ ఈ పది రోజుల కార్యక్రమాల్లో, ఒక ఎకరం అయినా అమ్మేసి ఎట్లా బాగా చేసుకోకపోతే ఎట్లా, మన వాళ్ళు అందరూ అని ఒక ఎకరం అమ్మే ఉన్నదే ఎకరం, ఆ ఎకరం కూడా అమ్మేసి వాళ్ళకి పెట్టి తిని శుభ్రంగా, వాళ్ళకి తింటారా తినరో కూడా చూడరు, మరి నీ పిల్లలు ఏం తింటారు నువ్వు పోతే అని అంటారు, కానీ మేము ఎకరం అమ్మి మనం తింటాం, వాళ్ళు ఏం తింటారో మనం చూడం. ఇవో ఇట్లా రెండు వైపులు వెళ్ళిపోతూనే ఉంది మన ప్రయాణం, కాదు ఇట్లనే ఉంది మన పరిస్థితి ప్రస్తుతం, బహుశా అట్లా ఉందని అనుకుంటున్నాం. అది శుభ్రంగా మెక్కటం, పది రోజులు ఏం తక్కువ చేయకూడదు, అన్నీ బాగా చేయండి, బాగానే మంచి రేటు, అసలు అనుకోలేదు ఇంత రేటు వస్తుందని, అక్కడికి తక్కువ అంటే కూడా అట్ల రేటు చేసి మొత్తానికి ఇంకా ఓ 10 రూపాయలు ఎక్కువే తెచ్చాను, అహంకారం లేపుతారు, ఆవిడ సంతోషపడుతుంది. మిగలదన్న విషయం పాపం ఇంకా రాలే, మళ్ళీ ఎవరైనా ఇంకోళ్ళు అహంకారం రేపాలి, వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఎవరన్నా బాగా ప్రేమ కలిగిన వాళ్ళు వచ్చి ఏంటి నువ్వు మొత్తం అమ్మేస్తారు, ఇప్పుడు నువ్వు తింటానికి ఒక ఎకరం అమ్ము, అరెకరం అమ్ము, వాళ్ళు అంతే చెబుతారు, ఇవన్నీ చేత చేయిస్తారు నీకేం, లేకపోతే ఎవరు వచ్చేవాళ్ళు, ఎవరో హితులు ఉంటారు ఒకళ్ళు, పరమాత్మ కృష్ణ పరమాత్మ ఎప్పుడు హితుల రూపంలో తిరుగుతూనే ఉంటాడు పక్కన, చెబుతారు ఎకరం అంతే నీకు రేపు తినటానికి కూడా వీళ్ళు ఎవరు రారు, రేపు వీళ్ళు ఇది 11 రోజులు శుభ్రంగా తిని మైల అయిపోవటం అంటే అర్థం ఏంటంటే ఇంకా వాళ్ళు తినటానికి ఏమి ఉండదు, అదే మైల వాడికి, వాడు తింటున్నాడు వాడు బాగుంటున్నాడు అంటే మైల మనకి. అసూయ ద్వేషాలు ఎందుకు వస్తున్నాయి రవి గారు, అసలు అసూయ ఒకటి, ద్వేషం ఒకటి, వేరుభావం ఒకటి, వేరుభావంలో మళ్ళా అసమానత, ఇన్ని ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ తెలుసుకోవద్దారు అవి గారు. అందుకని ఏం చేయాలంటే అహంకారం ఏంటో చూడాలి, అందుకని అహంకారం లేపాలి. అర్జునుడికి ఏం చెప్పాడో అహంకారం అంటే ఇక్కడ మూడు చూడండి, నీ శరీరము, నువ్వు ఉన్న పరిస్థితి, నీ జన్మ. నీ జన్మ అంటే నీ మొత్తం అది, ఇదే అహంకారం అంటే నాది. అప్పుడు ఆ తల్లికి గుర్తొచ్చింది నిజమే, ఇద్దరు పేరు ఈ చిన్నంగా యువతలకు వచ్చి ఆ దుఃఖంలో నుంచి యువతలకు వచ్చాయి. ఇందాక కృష్ణ పరమాత్మ అర్జునుల వారికి విషాదంలో నుంచి చిన్నగా ముందు మంచి మాటలు చెప్పారు ఆత్మ గురించి, అట్లా కాదు లాభం లేదని. మనలాంటి సామాన్యుడు చెప్పాలంటే అహంకారం తట్టి లేపి అహంకారం ఏంటో చూపెట్టి అహంకారం లేదంటే అప్పుడు మన అహంకారం తృప్తిపడి అహంకారం లేని నిరహంకార స్థితిని అందుకుంటాం. ఇది భగవద్గీత. ఇప్పుడు కులం విషయం చెప్పు, నువ్వు క్షాత్ర నేను క్షత్రుడివి రేపేమంటారు, క్షత్రియ ధర్మాలు ఏంటి అని గుర్తొస్తే వాళ్ళ మాటలు వాళ్ళ ప్రమాణాలు అన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు మన ఈ లోక్సభ వాటిల్లో వీటిల్లో కూడా నువ్వు అప్పుడు ఏం ప్రమాణం చేసావు, ఐఏఎస్ని కూడా అడుగుతారు, పోలీసులను కూడా అదే, నువ్వు అప్పుడు ఉద్యోగంలో చేరే ముందు నువ్వు చేసిన ప్రమాణానికి ఇప్పుడు నువ్వు ప్రామాణికంగా నువ్వు తీసుకున్న దానికి ఏమైనా తేడా ఉందా? ప్రామాణికము అంటే ప్రమాణము, అసలు ఉనికే ప్రమాణం రవి గారు. అసలు అందరికీ కూడా సకల జీవకోటికి బుద్ధిగత జీవికి ప్రమాణం ఏమిటి అంటే ఉనికి ప్రమాణాన్ని తీసుకొని సహేతుకంగా ఇటు చూస్తే ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం. అందుకే చెప్పాల్సి వచ్చిందంటే క్షత్రుడు అని చెబితే ఇప్పుడు అది చెబితే యుద్ధానికి ఉపక్రమించట్లా, అది లేదు చంపేవాళ్ళేడు, చంపబడేవాళ్ళేడు, ప్రోత్సహించేవాళ్ళేడు, ఇట్లాంటి మాటలు చెబితే ఏమైనా యుద్ధం చేస్తారా అంటే తత్వం చెబితే కూడా చేయట్లా. ఇప్పుడు మన ఇప్పటికి కూడా అంతేగా, దొంగలు పడితే ఆయన బాగా చదువుకున్నవారు ఆయన, సరే ఆ దొంగలు పడితే ఏం చేశారంటే దొంగలు
ఒక కొడుకును కొట్టారు, రెండో కొడుకును కొట్టకుండానే అతను కరాటే వచ్చి కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ఎందుకు పంచాయతీ? ఈ తండ్రి గారిని కట్టేశారు. కట్టేశాక వారు ఏం చేశారు ఊరుకోకుండా, మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాం, కాకతీయుల కాలం నాటి నుంచి అంత మునుపు ఉన్న ఇక్ష్వాకులు అక్కడి నుంచి సూర్యచంద్ర వంశాలన్నీ హిస్టరీ చెప్పారు. దొంగతనం ఎట్లా చేస్తారు మీరు, మీకు ఆ బుద్ధి ఎందుకు వస్తుంది? అసలు కష్టపడి సంపాదించి కొట్టారండి ఆయన, కొట్టి వాళ్ళకి కావాల్సింది తీసుకొని. చెప్పకపోతే అట్లుండేదో, ఈ హిస్టరీ మొదలుపెట్టాక కట్టేశారు. కట్టేశాక ఊరుకున్నాడా? అయినా హిస్టరీ చెప్పాడు. హిస్టరీ చెప్పాక మంచి మాటలు విన్నాక ఆగుతాడా వాడు? వాడి ధర్మాన్ని వాడు ఆ చోర ధర్మాన్ని చక్కగా కుట్రను కూడా కొట్టాడు. కొడతారు మరి, చోరులు కొట్టకుండా ఎట్లుంటారు? అయ్యో పాపం అంటే ఎటు కూరుతుంది? దొంగతనానికి వచ్చాక రెండు పడితే పడాల్సి వస్తే వేస్తారు, వాళ్ళు చంపుతారు కూడా. అదేం లేదు, వాడికి ఏది అడ్డు కాదు. అక్కడ తల్లిదండ్రులు ఉన్నా అంతే, వాడికి స్వార్థం అదే చెబుతారా, కామాతురాణ లజ్జారా భయం అన్నట్టుగా. అది అట్లా చెప్పినా కూడా వాళ్ళు చూడండి, అన్ని మంచి మాటలు చెప్పారు ఆయన పాప. అట్లానే ఇప్పుడు ఇవాళ మంచి మాటలు చెబితే అవుతున్నారంటే, మంచి మాటలు చెబితే. మేము అప్పుడు అమర్నాథ్ యాత్ర వెళ్ళాం. అమర్నాథ్ యాత్ర వెళితే నా చుట్టూ అందరూ కూర్చున్నారు, చాలామంది కూర్చున్నారు, సత్సంగం చేశాం. లేచి చూసేసరికి మా ఆవిడ పరుసు లేదు. అది 15,000 25,000 పోయినాయి, ఉన్న డబ్బులే అవి మా దగ్గర. సరే ఏదో బయటపడ్డాము, అది పరమాత్మ దయ్యం ఉండటం వల్ల మేము ఉన్నాలండి అన్నారు. పరమాత్మ ఎప్పుడు వెంటుంటాడుగా, హితులు ఉంటారుగా, మేము ఉన్నాళ్ళని మేము ఇస్తానులేండి, తర్వాత ఇస్తే తిరిగాను చూద్దాం, తర్వాత ఆ దిగులు పడకండి, మళ్ళీ యాత్ర సాగదు, ఇస్తే ఇస్తా. అందుకే ఆ మాట అంటారు, యాత్ర కదా పోయేది, మళ్ళీ మనసంతా ఎట్లా ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి, ఈ దిగులు ఉంటుంది. అందుకని ముందే ఏం చేస్తారంటే హితులు దిగులు పోగొట్టి తర్వాత కాస్త పరిస్థితులు బాగుంటాడు కదా, అది వేరే విషయం. అట్లా అంత విని లేచి చూసేటప్పటికీ పరుసు లేదండి, మరి ఎవరు తీశారని ఉంటాం మనం. అక్కడ పోలీసు వాళ్ళు రాంబాణ్ అని అక్కడ ఉన్నాం, అది బాగా మిలిటెంట్లు థ్రెట్ ఉన్న ఏరియా. అప్పటికే పోలీసులు బాగా కాపలా ఉంది, కుక్కలు పోలీస్ కుక్కలు మిలిటరీ వాళ్ళంతా ఉన్నారు. మేము పట్టిస్తాం, ఎందు వాసన చూస్తాం అన్నాను. ఎందుకు ఆ వాసన మంది కాదు కాబట్టి పోయింది లేని పోతే పోయింది అని దండం పెట్టా. గురువుగారితో వచ్చి చెప్పాను నేను, స్వామి ఇట్లా డబ్బులు పోయినాయి అంటే ఎవరు తీశారని అడగటంగా, ఎవరు తీస్తే ఇప్పుడు పోతాం ఏంటి అక్కడికి, వారు అన్నారంటే నీది కాదు కదా అందుకే పోయింది. అయినా నువ్వు ఒకవేళ నేను ఇవ్వమంటే 25,000 అంత ప్రేమగా ఇస్తావా? అనగా నీకు ఎట్లాంటి ఇబ్బంది బాధ లేకుండా వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు, ఇంకా దాని గురించి శోకించదు తగదు ఓ రమణ అని ముగించారు. అది అంతే, వారింట్లో దొంగతనం జరిగినా గురువుగారింట్లో కూడా అప్పుడే తెప్పించారు. ఉడుక్కని బోళ్ళ నగ బళ్ళు అంత వెండి సామాను అవి అంత ఎవరో వచ్చారు గురువుగారు, అటు బయటికి వాళ్ళు వెళ్ళి వచ్చేలోపు మొత్తం సామాన్లు లేపి వెళ్ళిపోయారు. అమ్మగారు ఉండగా మంది కాదు పోయింది అన్నారు. వాళ్ళ ఒక ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఇంట్లో దొంగతనం జరిగితే కూడా నీది కాదు పోయింది అన్నారు. అలా అంటే దృష్టి అంతే, అందుకంటే నీది కాదు పోతే మంది అనుకుంటే పోదాం, మంది అయితే పోదని చెప్పక్కర్లేదు కదా. అందుకని ఇక్కడ మనలాంటి సామాన్యుడికి ఏం చేయాలంటే భగవద్గీత డైరెక్ట్గా అద్వైతం చెప్పకూడదు, అద్వైతం లేదని చెప్పాలి. అద్వైతం ఉంది అని చెబుతుంటే అద్వైతానికి వినబుద్ధి కాదు, రెండు లేవని అంటున్నారు కదా అంటారు. రెండు లేవని అంటే వినరు, రెండితో మొదలు పెడితే రెండు ఎక్కడ ఉన్నాయనంటారు. మనం మన మనసు ఎట్లా ఉంటుంది అంటే సామాన్యమైన మనసు, పాజిటివ్గా చెబితే నెగిటివ్గా అడుగుతారు. నెగిటివ్గా చెప్పాను కొన్ని పాజిటివ్గా ఆలోచిస్తాం. మన ఇళ్లలో కూడా అదే జరుగుతుంటుంది చాలా, మన కుటుంబ వ్యవస్థలో సమాజంలో కూడా మనం పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా చెప్పామనుకోండి పాజిటివ్గా లాక్కొస్తారు ఎక్కువ మనసు అట్లా. ఎందుకో దానికి ఇష్టం అది ధర్మయుద్ధం అంటున్నారు. ధర్మయుద్ధం అనే మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఇప్పుడు ఈయనకి అనుమానాలు ఉన్నాయి కదా, నేను చంపుతున్నా వాళ్ళు చచ్చిపోతారు, అదైతుంది ఇదైతుంది అదైతుంది ఇదైతుంది, ఇవన్నీ ఉన్నాయి కదా, బోల్డ్ అనుమానాలు ఉన్నాయి. ధర్మ యుద్ధము, యుద్ధము ధర్మమే, ఇంక ఇవన్నీ ఉండవు, యుద్ధ ధర్మాల్లో ఇవన్నీ ఉండవు అని చెప్పడానికి ధర్మ యుద్ధం అని చెబుతున్నాయి. యుద్ధ ధర్మం ఒకటి, యుద్ధము చేయటం వల్ల అందులో ఉండే ధర్మం ఏమిటంటే ఇవన్నీ వస్తుంది, వచ్చిందా రాజ్యం వస్తుంది లేకపోతే వేరే స్వర్గం వస్తుంది, అంతే ధర్మం. యుద్ధ ధర్మం అది, మీకు అర్థమైందండి.
అందుకని ధర్మ యుద్ధము అని అన్నారు. యుద్ధము ధర్మమే అర్జున. అట్లానే నువ్వు ఇంత దిగులు పడుతున్నావు కదా, ఇంతగా చెబుతారు కదా, హత్య చేస్తే శిక్ష, అట్లానే తన ఆత్మరక్షణ కోసం చంపితే అది నేరం కాదు, ధర్మమే అని అన్నారు. కాబట్టి ఆత్మరక్షణ ధర్మమే అంటే దాని అర్థం ఏంటి, ఆత్మరక్షణ కోసం నువ్వు చంపినా ధర్మమే. ఆత్మరక్షణ అయ్యి నన్ను చంపమంటారా అని అనుకోండి, చెయ్యి, అయితే అది అవుతుంది ధర్మమే. అది అక్కడిగా నీ మనసు నువ్వు నీ ఆలోచనలు అక్కడ వర్తించవు. ధర్మం అనేది ధర్మ సూక్ష్మాలు మనలాంటి సామాన్యమైన మనసులకి ఉన్న ఈ మేధస్సు ఈ ఆలోచనలతో ఇంద్రియాలతో అర్థమయ్యేది కాదు. ఆ ధర్మ సూక్ష్మాలు ఒక జ్ఞానికే అర్థమవుతావు. మీకు మనకి ఉదాహరణ తీసుకుంటే భగవాన్ కూడా పోయినసారి ఎప్పుడు చెప్పుకున్నాం, చీమల్ని చంపమంటారు భగవాన్ అక్కడ బాగా వస్తున్నాయని. అంటే నేను చంపనని కూర్చుంటాడు, నేను చెబుతున్నా కదా చంపంటాడు. ఇదే సేమ్ ఈ ధర్మ సూక్ష్మాలు గురువు గారు కూడా చెబుతారు. ఇప్పుడు మన ఇళ్ళల్లో ఎలకలు అవి ఉంటాయి, అది బుద్ధింకలు వస్తాయి, దోమలు వస్తుంటాయి, ఇటు చంపాలా అని అడిగిన ఈతి బాధల్లో అది ధర్మమే. ఇంకప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ మనసులో శంక ఉండదు. అంతగా ధర్మ సూక్ష్మాలు జ్ఞానులకే తెలుస్తాయి. కొంతవరకు ధర్మంలో కొన్ని వాటిలో తెలియవచ్చు, కానీ కొన్ని చాలా విషయాలు ధర్మాలు మనకి అంతు పట్టవు, ధర్మం యొక్క స్వరూపం మారుతుంటాం. అట్లాంటివి జ్ఞానులకు తెలుస్తాయి. అది కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారంటే, ముందు ఒకటి ఆయనంటే గౌరవం ఉంది వీరికి, అర్జునుల వారికి కృష్ణ పరమాత్మ ఎందు. ఇప్పుడు మనసుకి చూడండి, లోపల నుంచి వచ్చిన సందేశాన్ని గౌరవిస్తుంది, కానీ మనసు నుంచి మనసుకు వచ్చిన సందేశాన్ని సందేహిస్తుంటుంది. ఇది లోపల నుంచి ఒక ప్రేరణ ఏదన్నా వస్తే అది ఇంప్లిమెంట్ అవుతుంది, అనుభవం కూడా ఆనందంగా ఉంటుంది. మీరు అర్థమైంది లేదు, ఒక పరీక్ష పిల్లవాడు రవి గారు పరీక్ష రాస్తున్నాడు పిల్లవాడు, లోపల నుంచి ఇది అని ఒక సమాధానం వస్తుంది, చదువుకున్నదే అయి ఉండొచ్చు కాక, తృప్తిగా రాస్తాడు ఎగ్జామ్. అట్లా కాకుండా అతను మనసు పెట్టి ఆలోచించి ఇది అయి ఉంటుందా అని అనుకుంటే ఆ సందేహము ఆ సంఘర్షణ అతన్ని వదిలిపెట్టవు. అట్లానే ఆ ధర్మము యొక్క సూక్ష్మం ఎప్పుడు కూడా జ్ఞానులకి వాళ్ళు చెబితే బాగుంటుంది. ఎన్నో మన సంసారంలో ఎన్నో చిన్న చిన్నవి కూడా మనకు అర్థమయ్యి ఉండవు. అట్లానే మనకి పూజల్లో వాటిల్లో మూఢత్వం ఉంటుంది, ఏం చేయాలో ఏం చేయకూడదు, దండం పెడితే ఏమవుతుందో, పెట్టకపోతే దేవుడు పెట్టకపోతే ఏమవుతుందో, ఎన్నొత్తులు పెట్టాలి, ఎన్నో ధర్మ సందేహాలు, ఇవన్నీ కూడా మళ్ళీ మన మనం తెలిస్తేనే ఇవన్నీ బాగా చేయగలుగుతాం. బయట ఎంత చెప్పినా భయం పోదు, ఏం మూఢత్తులు పెట్టాం, పిల్లాడికి ఉద్యోగం వస్తుందని చెప్పారు, 40 రోజులు అయింది, 4 ఏళ్ళు అయింది రాలేదు, ఇంతలో ఎవరిని అడుగుతాం, 3 ఎట్లా పెట్టారండి, 3 పెడితే ఎట్లా వస్తుందండి, ఇప్పుడు ఏం పెట్టమంటారండి, ఇప్పుడు 5 పెట్టుకోండి సరిపోతుంది, ఎంతమంది మీరని అడుగుతారు. ఉన్నామండి అందరం కలిపి 5 కూడా ఉంటాం, అంటే బంధువులు కూడా, బంధువులు అక్కర్లేదు, నువ్వు అన్ని పెట్టలేవులే కానీ కనీసం నీ పిల్లలు నీ కుటుంబం చెప్పు, అంతవరకు చెప్పు, వాడి కోపం. మేమిద్దరం అండి, మాకిద్దరండి, ఆ 4 కదా, 4 గుత్తులేయి, 4 గుత్తులు వేశారు, 4 గుత్తులు వేసాక కూడా 2 ఏళ్ళు అయింది ఇంతవరకు ఉద్యోగం రాలేదు, మళ్ళీ ఎవరో కలిశారు, 5 కదా వేయాలి, 4 ఎట్లా చదువుతారు, అదే ఇట్లా సందేహాలు బోర్డు వస్తాయి. ఇవన్నీ ఎట్ట తీరాలి, అసలు ఒక జన్మ పోయేలో మనకు వచ్చే అనుమానాలు తీరుతాయా, లోపలికి వెళితే తీరిపోతుంది. అప్పుడు ఎన్ని ఒత్తులు వేస్తారు, అసలు ఒత్తు వేయాలో వద్దా, దీపం పెట్టాలో వద్దా, దీపం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, అసలు పూజ అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, సహస్రనామాలు చదవటం అంటే, ఇవన్నీ మీ లోపలికి వెళితే తెలిసేవి, కానీ బయట ఒకళ్ళు సమర్థిస్తారు, ఒకళ్ళేమో వ్యతిరేకిస్తారు. ఇది ఉంటుంది, ద్వంద్వం ఉందిగా తప్పదు. అసలు 4 గుత్తులు పెట్టమని నీకెవరు చెప్పారు, ఏం ఆడపడుచులేరా మీ వారికి, మరి అది పెట్టకపోతే ఎట్ట వస్తుంది అంటే, నీకు వాళ్ళ మీద నీకు ద్వేషభావం ఉంది, అందుకే నీ కొడుకు ఓరు నీ పాపం పాడైపో, 5 ఉత్తులకి 6 ఉత్తులకి నేను ఎవరిని విమర్శించట్లేదండి. ఇది మనసు అట్లా భయపెడుతూనే ఉంటుంది అంటున్నాను నేను. స్వీయంగా లోపల నుంచి సందేశం వస్తే తప్పితే, లేదా జ్ఞానులు చెబితే తప్పితే ఈ వీటికి పరిష్కారం లేదు. జ్ఞానం చెప్పాక అసలు ఆలోచించక్కర్లా, హాయి వెళ్ళిపోవటం. భగవాన్ అన్నారు అమ్మగారికి మోక్షం ఇచ్చారు, ఎవరికి మైలు లేదు, హాయిగా వెళ్ళి అన్నందని ఉన్నారు, హాయి వెళ్ళిపోయారు. భగవాన్ చెప్పాక ఇది తిరిగి ఏంటండి, ఇంకా అక్కడ అట్లా ఒక విశ్వాసం. అట్లా మనకి లోపల మన జీవనంలో లోపల నుంచి వచ్చే సందేశం ఏదైనా సరే, లోపల నుంచి వచ్చే
సంయమనమైనా సరే సమాధానమైనా సరే ఎంతో తృప్తిగా ఉంటుందో. అట్లాగాక మనసు ఆలోచనలో నుంచి జ్ఞాపకాల్లో నుంచి అనుభవాల్లో నుంచి వెతుకుతూ వచ్చిన సమాధానం ఏం అప్పుడైంది ఇప్పుడు అయితే నమ్మకం ఏంటి అంటే అనుమానం సంఘర్షణ ఉంటూనే ఉంటుంది. ఎక్కడో ఒక చోట తప్పనిచ్చి చాలా వరకు బాధ పెడుతూనే ఉంది మనసు. ఇంత చిత్రంగా ఉంది. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న బోధకి గురువు గారు ఇక్కడ అద్భుతమైన విషయం చెప్పారు. అర్జునుడికి వేదాంత చంపటం వల్ల నిర్లిప్తత వచ్చి యుద్ధం చేస్తాడేమో, వేదాంతము అద్వైత స్థితి తను తాను తెలిసాక అప్పుడు యుద్ధం బాగా చేస్తారు. కృష్ణ పరమాత్మ చేయలేదండి యుద్ధం. కృష్ణ పరమాత్మ యుద్ధాలు చేయలేదా? చంపేశాడు కంసుని చంపాడు ఐదో ఏటనే. మరి శిశుపాలను చంపేశారు, చాలామంది చంపేశారు ఆయన. నిజమైన అద్వైత సిద్ధి వచ్చాక కూడా సృష్టి ఇంకా అద్భుతంగా చూడండి. ఈయనకి మంచి మాటలు వేదాంతము అద్వైత సిద్ధి ఇస్తే అట్లా నిర్లిప్తతతో, అంటే నిర్లిప్తత అనే మాటకు అర్థం ఏంటంటే స్వస్వరూపం తెలిసి లేదా విషయ పరిజ్ఞానంలో స్పష్టత వచ్చినా కూడా నిర్లిప్త నిర్లిప్తత స్పష్టత వస్తే కూడా నిర్లిప్తత వస్తుంది. ఒక డాక్టర్ దగ్గరికి, ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ని తీసుకువెళ్తే చూస్తాడు అతను, తెలుసు ఇతను ఇంకొక రేపటికంటే బతకడని, నిర్లిప్తత వస్తుంది. బాగా తెలిసిన పరిజ్ఞానం ఉన్నవాడికి కూడా నిర్లిప్తత వస్తుంది, లేదా స్వరూపం తెలిసిన వాడికి కూడా నిర్లిప్తత వచ్చిన వాడు ఏం చేస్తాడంటే చేయవలసిన పని బాగా ఎరుకబెట్టి ఇష్టపడి చేసేవాడి కంటే కూడా అద్భుతంగా చేస్తాడు. అందుకని అవసరం ఈ భారతదేశానికి జ్ఞానం అవసరం రవి గారు. ఇక్కడ పుట్టిన వాళ్ళకి జ్ఞానం అవసరం, ఇక్కడే ఉంది, ఈ భూమిలో తప్పితే ఎక్కడ దొరకదు ఇది. అది అందుకని ఈ మాట ఏమంటున్నారు, మీరు ఈ సృష్టిలో పనులు చేయాలంటే మీ ధర్మాలు మీ వర్ణానికి తగ్గట్టుగా లేదా మీ జన్మకు తగ్గట్టుగా మీ పనులు చేయాలంటే రెండే పద్ధతులు ఉన్నాయి. ఒకటి స్వరూప దర్శనం చేసుకొని అద్వైత స్థితిలో అన్నా చేయండి, లేదా లౌకిక జీవనాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని అన్నా చేయండి. కాబట్టి మొదటి విషయంలో అర్జునులు వారు స్వీకరించలేరు, ఇక రెండో విషయంలో మొదలుపెట్టారు. ఇటు నుంచి తీసుకుందాం. ఇందాక మనం తల్లి చనిపోతే చెప్పాం కదా అలా, అది క్షత్రియ ధర్మం గురించి. ఇప్పుడు అర్జునుల వారికి ఏంటంటే తెలుసు కొంత, కానీ ఇంకా విశేషంగా పరమాత్మ క్షాత్ర ధర్మాల గురించి చెబుతున్నారు. మరి ఏం చెబుతారో మనం మళ్ళీ ఎల్లుండి వరకు ఆగాల్సిందే తప్పదు. కృష్ణం వందే జగద్గురు. శ్రీ శివానంద గురుదేవుల పద్మాలకు, పాద పద్మాలకు నమస్కరిస్తూ జై శివానంద.